డర్టీ పిక్చర్, కహానీ వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విద్యా బాలన్. నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుత బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికలలో ఒకరైన విద్యా బాలన్ తన కెరీర్ ఆరంభంలో చాలా కష్టాలు పడ్డారట. ఇండస్ట్రీలో కొందరు తన పట్ల దారుణంగా ప్రవర్తించారని, తనకు ఇండస్ట్రీ అంటేనే అసహ్యం కలిగేలా చేశారంటూ చెప్పుకొచ్చారు. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం జల్సా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విద్యా బాలన్ తన కెరీర్ లో పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. విద్యా బాలన్ మొదటి సినిమా తుమ్హారీ సులు మూవీ తర్వాత దాదాపు 13 సినిమాల్లో నుండి ఆమెను తీసివేశారని, అప్పట్లో తనను సినిమాల నుండి తీసేసిన నిర్మాతలే ఇప్పుడు కాల్ చేసి సినిమాలు చేయమని అడుగుతున్నారని, అలాంటి వారి ఆఫర్స్ తాను రిజెక్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఓ నిర్మాత తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని వివరించారు. ఆ నిర్మాత తనను చాలా అసహ్యంగా చూసేవాడని, అతని ప్రవర్తన వలన తనను తాను 6 నెలల పాటు అద్దంలో చూసుకునేందుకు ధైర్యం చేయలేకపోయానని తెలిపారు. ఆ సమయంలో సినిమాలు చేయలేకపోయానని చెప్పారు. ఇక అదే సమయంలో కె బాలచందర్ చేయాల్సిన 2 పెద్ద సినిమాలకు సంతకం చేశానని, కానీ ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తనను తీసేశారని, అది తనకు చాలా బాధ కలిగించిందని, ఆ బాధతో మెరైన్ డ్రైవ్ నుంచి బాండ్రా వరకు నడుస్తూ వెళ్లానని చెప్పారు. గంటల తరబడి ఏడ్చానని తెలిపారు.